హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను ముందు వీడియోస్లో చెప్పాను కదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో ఇప్పుడైతే హెల్త్ బాగుందండి. చాలా అంటే చాలామంది నాకు కామెంట్స్లో అక్క మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సొంత ఫ్యామిలీ మెంబర్సే అంటే మా అమ్మళ్ళు, మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చేసి అడిగితే నాకు ఎలా అనిపిస్తుందో, మీరందరూ కూడా కామెంట్స్లో నన్ను అలా అడుగుతుంటే నాకు నిజంగా అంత హ్యాపీగా అనిపించింది. అంటే నా గురించి అడిగే వాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇలా అంటే నాకు ఫ్రెండ్స్ కొంచెం తక్కువ అండి. సో మీరందరూ ఇలా అడుగుతుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పుడైతే నాకు కొంచెం హెల్త్ పర్లేదు, కొంచెం నీరసంగా ఉంది, కానీ హెల్త్ అయితే ఓకే అండి. మా వారికి కూడా బాగోలేకుండా వచ్చింది. సో ఈ వీక్ అంతా ఇలాగే అయిపోయిందండి. పాపం నా తర్వాత మా వారికి కూడా అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అంటే నాకే కాదు, బయట అంతా కూడా అసలు అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో కానీ ఈ ఫీవర్లు, బాడీ పెయిన్స్, జలుబులు. సో మా వారైతే ఫుల్ సిక్ అయిపోయారు. నేనైనా ఒక 2 డేస్లో రికవర్ అయ్యాను, కానీ మా వారైతే పాపం ఇంకా డల్గానే ఉన్నారు. సో ఇంక ఇవాళ నేను ఏం చేశానంటే, ఇంకా ఇంట్లో 1 వీక్ అయింది పూజ చేసి, నాకు అస్సలేం నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి పూజ అయితే చేసుకున్నాను. తలస్నానం చేయలేదు, కానీ అయినా సరే నార్మల్గా అయినా దీపం అయితే పెట్టానండి. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేద్దాంలే అని చెప్పేసి ఇదిగోండి బజ్జీలు అయితే చేస్తున్నాను. అంటే కొంచెం ఆనియన్ బజ్జీ. అంటే ఈ మధ్య అసలు స్నాక్స్ కూడా ఏమి చేయట్లేదు, పిల్లలు కూడా అలాగా ఉండిపోయారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పి స్నాక్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఆనియన్ బజ్జీ, అలాగే అరటికాయ బజ్జీ, ఇంకా వచ్చేసి బ్రెడ్ బజ్జీ అనమాట. సో పిల్లల కోసం చేస్తున్నాను. ఇంకా మా వారు కూడా నోరంతా అదొకలా ఉంది, ఏదైనా చెయ్యంటే తన కోసం ఆనియన్ బజ్జీ చేస్తున్నాను. సో ఇప్పుడు అందులో ఏం వేసానో చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, వాము, పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర పొడి వేసాను. సో వేసి కొంచెం గట్టిగా కలుపుకున్నాను అనమాట పిండిని. కొంచెం గట్టిగా కలుపుకొని ఆనియన్స్ని సన్నగా తరిగినవి ఆనియన్స్ ఒక సైడ్ కలుపుతున్నాను. యాక్చువల్గా బజ్జీలకి కొంచెం లూజ్గా కలుపుతాం కదా, ఇదేంటంటే ఆనియన్ బజ్జీ అనమాట. ఆనియన్ పకోడీ కాదు, ఆనియన్ బజ్జీ కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకున్నాను. సో ఈ ఆనియన్ బజ్జీ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసి అప్పుడు బ్రెడ్ బజ్జీ, అలాగే అరటికాయ బజ్జీ వేస్తాను. అందులో మీరు చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర పొడి అవే వేసాను అంతే. చూసారు కదా ఇలా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడే ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, మీకు చూపించలేదు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఎక్కువ వద్దులేండి, ఒక 4 మీ ఇష్టం, మీ కారం తినేదాన్ని బట్టి. కొంచెం కాగాలి. బజ్జీ తింటావా? బజ్జీ తింటావా? ఏం బజ్జీ తింటావు? ఆయిల్ వేడయింది, వేసేస్తున్నాను. ఇలా మామ అడుగుతుంది, మామ టీవీ పెట్టాను. జస్ట్ ఒక వాయ వేస్తున్నాను అంతేనండి, ఎందుకంటే మా వారికి ఇష్టం అనమాట ఆనియన్ బజ్జీ, అందుకని పిల్లలకి అందరికీ ఇంకా అరటికాయ బజ్జీలే, మామయ్యకి మా వారికి అయ్యి. అంటే పిండి తక్కువ ఉంటుంది, ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఆనియన్ పకోడీ కాదు, ఆనియన్ బజ్జీ లాగా అనమాట. బాగుంటుందండి ఇలా చేసుకుంటే. అది కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసాం కదా, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే. అంటే నేను కూడా ఇదివరకు ఇలా చేసేదాన్ని కాదులేండి, నార్మల్గా చేసేదాన్ని. అయితే నార్త్ ఇండియన్స్ చేసే వాళ్ళల్లో చూశాను, ఒకసారి ట్రై చేస్తాను, బాగా వచ్చింది. ఇంకా అందుకని అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను అనమాట. అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళ రెసిపీస్ ఉంటాయి కదా, యూట్యూబ్లో వాళ్ళని కాపీ కొట్టి చేస్తున్నాను. సో అది ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వస్తుంది టేస్ట్ ఏంటి అని చెప్పి.
ఇదిగోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం గట్టిగా వేసుకున్నాం కాబట్టి అది కుక్ అవ్వడానికి క్రిస్పీగా అవ్వాలి అంటే కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా శ్రావణి ఏమో టీ కూడా పెట్టేసింది. ఇదిగోండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయన్నమాట ఈ ఆనియన్ పకోడీ, అంటే ఆనియన్ బజ్జీ. సో క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ బజ్జీ రెడీ. ఇక్కడేమో ఈవిడ గారు ఏడుస్తూ ఉంది, గోడలెక్కి చూస్తూ ఉందని వాళ్ళ మామయ్య ఇలా ఊరికి అలా కొట్టాడంట, ఏడుస్తూ ఉంది చూడండి. లేదులేమ్మా మామని కొడదాంలే, మామని కొడదాం దా. ఇదిగోండి ఇంకా ఇక్కడ బ్రెడ్ బజ్జీ ఏమో శ్రావణి వేస్తూ ఉంది. యాక్చువల్గా నేను ఆనియన్ బజ్జీ వరకు వేసేసి పక్కకు వచ్చేసాను. శ్రావణి నాకు అది ఎలాగో వేయాలో రాదు వదునా అంటే వాటి వరకు వేసాను, అంతే. పిండి మిక్స్ చేసి ఇచ్చేసాను, మిగతా అవి నేను కాల్ చేస్తానులే వదునా, నువ్వు వెళ్ళులే అంటే నీకు కొంచెం నీరసంగా ఉంది కదా నేను వేస్తానులే అని చెప్పింది. సో శ్రావణి ఉంటే నాకు ఇది ఒక అడ్వాంటేజ్ అండి. అసలు నేను ఒక 30% పని చేస్తే మిగతా 70% పని శ్రావణియే చేసేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గానా. వంట విషయంలోనే కొంచెం కంగారు పడుతుంది, అంటే వద్దొద్దునా అంటే వంట ఏం చేయాలో అవన్నీ కూడా నేను చెప్పిందే చేస్తానమాట. సో తను వంట విషయంలో మాత్రం రిస్క్ చేయదు, మిగతా ఏ పని అయినా సరే బజ్జీలు బజ్జీలు ఏమీ ఇయ్యట్లేదు. ఎంత ప్రేమ ఎత్తుకోవాలట, అమ్మ ఎత్తుకోవాలా నేను ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా. మామ ఏం చేశాడు నిన్ను? మామ కొట్టాడు నిన్ను? ఎక్కడ కొట్టాడు? సరే డాడీకి ఆ బజ్జీలు ఇచ్చేమ్మా. సో బజ్జీలు అంటే ఆనియన్ బజ్జీ అయిపోయింది. ఒకసారి నీకు ఇష్టం లేని బజ్జీ బ్రెడ్ బజ్జీ చేస్తుంది, అది డాడీ కోసం వేసాను నీకోసం కాదు, వాళ్ళ కోసం అరటికాయ బజ్జీలు అలాగే బనానా బజ్జీలు అనమాట. అరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడిగితే ఎవరు చేస్తారు? మధ్యాహ్నం తిన్నావు కదా అరటికాయ చిప్స్, ఇంతేనండి బాబు హైలో పెట్టి మంట బాగా వేడాక ఎగరా బాబు నువ్వు బయటకి వెళ్తానండి, మీరు వంట గదిలో వద్దురు బయటకు వచ్చింది అందరూ. ఇదిగోండి ఇంక ఇక్కడేమో టీ రెడీ అయిపోయింది మా వారికి అనమాట, నాకు మా వారికి మామయ్యకి. సో ఇంక ఇక్కడ బ్రెడ్ బజ్జీ వేసింది కదండి. సో బ్రెడ్ బజ్జీలో ఇలాగ రైతా కనుక పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. బ్రెడ్ బజ్జీ అనే కాదు పచ్చిమిరపకాయల బజ్జీలు ఉంటాయి కదా, అంటే మిరపకాయ బజ్జీలు అలాగే అరటికాయ బజ్జీ ఇలా దేంట్లో అయినా సరే రైతా పెట్టుకొని ఒక్కసారి తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా వరకు పెట్టుకున్నాము, పిల్లలు రైతా తినమని చెప్పారు. సో వాళ్ళకి నార్మల్ ఆనియన్స్ పెట్టేసి నాకు శ్రావణికి మాత్రం పెట్టుకున్నాం అన్నమాట. అవునా మా వారికి కూడా బాగాలేదండి, నేనైనా 2 డేస్ లో రికవర్ అయ్యాను, మా ఆయన అయితే 4 డేస్ పట్టింది. ఇంకా కూడా పాపం చూసారు కదా ఫేస్ ఎలా ఉందో డల్గానా, అసలు మా ఆయన కంటే నాకే స్టామినా ఎక్కువ ఉంది. భూమి అలిగింది అలా మామయ్య మీద. భూమి మామ కొట్టాను నిన్ను, గోడెక్కేవా? ఏం చేసావు గోడెక్కేవా? ఏ గౌతమ్ ఎలా ఉంది? బాగుంది. టీ బాగుందా బజ్జీ బాగుందా? టీ బాగుందా బజ్జీ బాగుందా? ఏంటి అవును శ్రావణి, టీగా ఏది బాగుంటే అది బాగుంటుంది అడిగి. ముందు బజ్జీలు తినే ఇస్తాను.
నా కోసం తింటున్నావా? నీ నువ్వు తింటే నా కడుపు నిండుతుందా? నాకు అర్థం కావట్లేదు. చేసింది ఇంట్లో అందరు తింటారని. ఇప్పుడు వచ్చి వచ్చి ఎత్తుకోమంటుంది నన్ను. ఏంటండా తింటుందా? సో అదండి ఇవాళ వ్లాగ్ చూసారు కదా. సో వ్లాగ్ అయితే ఒంట్లో బాగాలేదు కదా, సో ఏం షూట్ చేయలేదు, లైట్గా ఆ ఈవినింగ్ వ్లాగ్ మాత్రమే షూట్ చేశాను. సో రేపటి నుంచి వ్లాగ్స్ వస్తాయి. సో రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.